Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. There is an important announcement. With great pride and pleasure, I am to announce to the House that great applause is being received from every nook and corner of the country for the Disha Bill passed by the Andhra Pradesh Legislature. The government of Odisha state has requested to forward the copies of the Disha Bills to enact a legislation on the same line in their state. I once again congratulate the government of Andhra Pradesh under the dynamic leadership of Sri Jagan Mohan Reddy and each and every member of this house for enacting such an historic legislation. Thank you. Sir, nizanga chala garvakaranam sir. Deshavyaptanga aa billu praise cheyadame kaakunda ఒరిస్సా నుంచి కూడా బిల్స్ పంపేమని అడగటము అని అంటే దేశవ్యాప్తంగా కూడా ఆ చట్టానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కదలిక చాలా సంతోషాన్ని ఇస్తాను సార్. ఆ చట్టం పకడ్బందీగా అమలు చేసి దేశవ్యాప్తంగా ఇది రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సార్, ఒక దిశ యాక్టే కాదు సార్, దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా 50% రిజర్వేషన్స్ టు బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇవ్వటంలో అయితేనేమి, 50% ఉమెన్కి ఇవ్వటం అయితేనేమి, 50% నామినేషన్ వర్క్స్ కూడా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడంలో యాక్ట్ చేయడం అయితేనేమి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తేవడంలో అయితేనేమి, ఆర్టీసీ విలీనంలో అయితే సార్, 75% లోకల్గా జాబ్స్ ఇచ్చే విషయంలో, ల్యాండ్ సమగ్ర భూ సర్వే విషయంలో చట్టం తీసుకురావడంలో అయితేనేమి సార్, అదే రకంగా ఎస్సీ ఎస్టీ సపరేట్ కార్పొరేషన్ విషయంలో చట్టాలు తీసుకురావడం అయితేనేమి సార్, కౌలు రైతుల విషయంలో చట్టం తీసుకురావడంలో అయితేనేమి సార్, అదే రకంగా ఎక్సైజ్ పాలసీ కానీ ఇటువంటివన్నీ కూడా సార్, ఒక్కొక్క బిల్లు ఒక హిస్టారికల్ బిల్స్ తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది సార్. మీ తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ ఆధ్వర్యంలో స్పీకర్గా ఈ యాక్ట్స్ అన్ని పాస్ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్, ఇటువంటివే కాకుండా సార్ నవరత్నాలు ఏం హామీలు ఇచ్చినటువంటివి వాహనదారులకు ఇవ్వడం అయితేనేమి సార్, రైతు భరోసా ఇలాంటివన్నీ కూడా 6 మంత్స్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానటువంటి వ్యక్తి నిజంగా ప్రజల్లో గుండెల్లో చిరస్థాయికి నిలబడే విధంగా చేసిన దానికి మీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. రైట్ నౌ ప్లీజ్ ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారో దాన్ని నేను కూడా ఎండార్స్ చేస్తూ అదే సమయంలో దిశ చాలా గొప్పగా చెప్పారు. నిన్న కూడా పోయి చూసి వచ్చాను నేను, ఒక బాలిక 4 సంవత్సరాల దిశ చాలా దారుణంగా ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగిన దిశ, ఒక్క మంత్రి కూడా పోలేదు దిశ. ప్లీజ్ అందుకన దిశ నలుగురు ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఉన్నారు, ప్లీజ్ వాళ్ళ 7 మందిని మీరు ఇల్లు కింద పెట్టండి. డిఫరెంట్ ఫామ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు నాట్ కరెక్ట్, అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఒక ఇష్యూ మీద మాట్లాడారు, మీరు దాన్ని యూ వుడ్ లైక్ టు మేక్ ఇట్ ఎ కాంట్రవర్సీ. ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ నో నో ఐఎమ్ నాట్ అలవింగ్ టు ఎనీబడి నా కొసోవర్ అమ్మ ప్లీజ్ 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 కాదు సార్ కాదు సార్ కాదు సార్ కాదు కరెక్ట్ కాదు అది నో సార్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ చెప్పండి అమ్మా. హోమ్ మినిస్టర్ గారు మినిస్టర్ హోమ్ ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు బాలిక మీద 11వ తారీఖున అత్యాచారం చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారితో చర్చించిన మీదట వాళ్లకు ఆ పాపకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాక ఆ పాప ఎస్సీలకు చెందిన పాప కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. నిన్న మేము వెళ్ళి ఆ పాపకు పరిహారం కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఎవరు వెళ్ళలేదని చెప్తా ఉన్నారు, వెంటనే కఠిన శిక్ష విధించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ 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 ఐఎమ్ నాట్ అలవింగ్ ప్లీజ్ కుష్ణవర్ కుష్ణవర్